వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుల్ హుసేన్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సెల్ఫ్ డిక్లేర్డ్ అఘోరీ గురించే చర్చ జరుగుతోంది. సెల్ఫ్ డిక్లేర్డ్ అని ఎందుకన్నానంటే తన కార్ల మీద అంటే ఎవరన్నా కూడా చూడగానే అఘోరీ అని అనిపిస్తుంది, అఘోరీ అని మాట్లాడతారు అఘోరీస్ని. సో ఈ అఘోరీ ఇక్కడ ఏంటంటే నేను నాగసాధు అని, లేడీ అఘోరీ అని, లేడీ నాగసాధు అని ఇట్లా స్టిక్కర్స్ వేసుకోవడం. దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ డిక్లేర్డ్ అనేటువంటి పదాన్ని ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అసలు నాగసాధువేనా కాదా, అఘోరీనా కాదా, అసలు ఏంటి, ఎందుకు తిరుగుతోంది అనేటువంటి విషయంపై చాలామందిలో చాలా సందేహాలు ఉన్నాయి. సో ఈ విషయంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో స్టూడియోలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు ప్రచార ప్రముఖ్ కాకు మురళి ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు అఘోరీస్ ఎలా ఉంటారు, ఈ అఘోరీకి మిగతా అఘోరాలకు ఏంటి తేడా అనేటువంటి విషయం తెలుసుకుందాం. నమస్తే మురళి గారు. మురళి గారు, ఇరు రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నారు కదా ఈ అఘోరీ సెల్ఫ్ డిక్లేర్డ్ సంచలనం ఏదైతే చేస్తున్నారు. సో వాస్తవంగా అఘోరీ అంటారా కాదంటారా, మీరేమంటారు? ఇప్పుడు సనాతన ధర్మం అనేది చాలా మహోత్కృష్టమైనటువంటి మహోజ్వలమైనటువంటి ధర్మం. ఈరోజు ప్రపంచం పుట్టినప్పటి నుంచి, మానవాళి పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మం అనేది ఉంది. అయితే ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు ఎక్కువైన తర్వాత ఈరోజు మిడిమిడి జ్ఞానంతో కొంతమంది వ్యవహరించేటువంటి తీరు, ఇది చాలామందికి ఇబ్బందులకు గురి చేయడమే కాదు కొంతమందిని గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఎవరైతే అఘోరీగా గత కొన్ని రోజులుగా, గత కొన్ని వారాలుగా కావచ్చు, ఈరోజు అనేక ప్రాంతాల్లో వాళ్ళు హల్చల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీడియాలు కావచ్చు, వాటిని ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. అయితే జనాలు ఈ మాయలో వాళ్ళ యొక్క రూపాన్నో లేకపోతే ఈ గందరగోళంలో పడి ఒక కనీసమైనటువంటి కామన్ సెన్స్ వదిలేస్తూ ఉన్నారు. అది ఈరోజు ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఈరోజు హిందుత్వం అనేది అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆచారాలకు, సంప్రదాయాలకు, ప్రకృతి సిద్ధమైనటువంటి జీవన విధానానికి ప్రతిరూపం. మరి అటువంటి హిందూ ధర్మంలో కొంతమంది చేసేటువంటి ఇటువంటి పనుల వల్ల మూఢనమ్మకాలు అనేవి ఈరోజు మూఢత్వంగా మారి సమాజం యొక్క రుగ్మతలుగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం. ఈరోజు చిన్న చిన్న ప్రశ్నలు మనల్ని మనం ప్రశ్నించుకుంటే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. దాంట్లో మొదటి విషయం, అసలు అఘోరాలు సమాజంలో తిరుగుతారా? అఘోరాలు అనేటువంటి వాళ్ళు జనం మధ్యలోకి వచ్చి గుర్తింపును కోరుకుంటారా? లేదు. ఈరోజు అఘోరాలు అనేవాళ్ళు ఈరోజు శివుని యొక్క కాపాలిక రూపాన్ని ప్రార్థిస్తూ, వాళ్ళని ఆరాధిస్తూ, వారి సాధన మార్గాల ద్వారా మోక్షం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు అఘోరాలు. అటువంటి వారు ఈరోజు సమాజంలోకి వచ్చి ప్రత్యేకంగా గుర్తింపు చెందుకో పొందాల్సినటువంటి అవసరం ఏముంది? లేదు కదా. అదేవిధంగా ఈరోజు ఆవిడ కారు పైన చూసినట్టు డేంజర్ అని ఒకవైపు, అఘోరీ అని ఒకవైపు, నెంబర్ ప్లేట్ లేని దగ్గర నాగసాధు అని ఒకవైపు. ఈరోజు నిజంగా నాగసాధువులకి, అఘోరాలకి ఇటువంటి వాహనాలు, మాధ్యమాలు అవసరమా? ఈరోజు వారు కేవలం కుంభమేళ లాంటి సందర్భాల్లో మాత్రమే ఈరోజు నాగసాధువుల్ని మనం చూస్తూ ఉంటాం. చాలామంది అంటూ ఉంటారు, మేము కాశీలో చూస్తుంటాం కదా, వీళ్ళందరూ చాలామంది నకిలీ అండి. మీరు కాశీలో చూసేవాళ్ళు కావచ్చు, ఇక్కడ మన ప్రాంతాల్లో, దక్షిణ భారతదేశంలో, ఇతర రాష్ట్రాల్లో ఈరోజు కారుల్లో రావడం, ఒంటి నిండా విభూతి పూసుకొని, నామాలు పెట్టుకొని, రుద్రాక్షలు ధరించి, అఘోరాలలాగా చేతిలో సూలం పట్టుకొని, ఇది కేవలం రూపం. అంటే మన దృష్టిలో అఘోరాలు ఇలా ఉంటారని మనకు రూపం తెలుసు కాబట్టి ఆ రూపాన్ని ధరించే జనాల్లోకి వస్తే ఎవరో ఒకరు నమ్ముతారు, వారి ద్వారా డబ్బులు మనం సంపాదించవచ్చు. ఈరోజు జనాల యొక్క అంధవిశ్వాసాన్ని కావచ్చు, మూఢభక్తిని కావచ్చు, ఈరోజు దాన్ని అదునుగా మార్చుకునేటువంటి ప్రయత్నం తప్ప నిజమైన అఘోరాలు జనావాసాల్లోకి రారు. నిజమైన అఘోరాలు ఎటువంటి అడిషడ్ వర్గాలు అంటాం, కామ, క్రోధ, మద, లోభ, వాత్సవ్యం, వాటి వేటికి కూడా లోనయ్యేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఈరోజు ఆవిడ చూస్తే నేను మీ పైన కేసు పెడతాను, మీరు ఎందుకు కేసు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది, భయానికి అతీతులు కదా అఘోరాలు, ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది. అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే వాళ్ళు ఆవిడనేదో స్పృశించబోయారని చెప్పి మీరు నా దగ్గరికి రావద్దు, నా శరీరాన్ని ఎలా ముట్టుకుంటారని, ఈరోజు శరీరం అనేటువంటి స్పృహ మీలో ఉంది అంటే మరి అలాంటప్పుడు మీరు దుస్తులు ధరించకుండా సమాజంలోకి ఎందుకు వచ్చారు? అంటే ఇదంతా కేవలం నిజంగా మీకు శరీరం అనే స్పృహ ఉన్నప్పుడు బట్టలు ధరించాలి. అఘోరాలకు ఆ స్పృహ ఉండదు కాబట్టి వారి శరీరాన్ని కూడా భగవంతుని యొక్క తత్వంగా, అందరూ కూడా మహాశివునిలో భాగమని భావిస్తారు కాబట్టి వారు చాలా వరకు వస్త్రాలు ధరించరు.
మురళి చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే టోల్ ప్లాజా దగ్గర జరిగినటువంటి సంఘటనని మీరు గుర్తు చేస్తున్నారనుకుంటున్నాను. సో టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఉందో, టోల్ ప్లాజా దగ్గర నేను టోల్ కట్టను అని వెళ్తూ ఉంటే అక్కడ సిబ్బంది ఎవరు ఆపారు అనేది ప్రధానంగా సమస్య అనమాట. సో దీని మీద మరి కాకుమురళి చెప్తున్నారు, చెప్పండి మరి. ఈరోజు పోలీసులతో వాగ్వాదం చేసే పరిస్థితి కావచ్చు. ఈరోజు మన శ్రీకాళహస్తి దగ్గర కూడా ఆవిడని ఆలయ దర్శనానికి అనుమతించలేదని పెట్రోల్ క్యాన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేయడం, జనాలంతా దీన్ని మీలాంటి యూట్యూబ్ ఛానల్సే ఎక్కువ దీన్ని పెంచి పోషిస్తున్నది ఏంటంటే ఏదో ఒక కంటెంట్ కావాలనే ఉద్దేశంతో దాన్ని ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఈరోజు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, కనీసం ఏంటి నిజమా అబద్ధమా అనేది. అది నిజమో అబద్ధమో అఘోరానో నాగసాధువు ఎటువంటి స్పష్టత లేకుండా కేవలం ఒక ప్రమోషనల్ యాక్టివిటీగా మీడియా స్టంట్ లాగా దీన్ని చేసేసి యూట్యూబ్ ఛానల్కి ఏదో ఒక కంటెంట్ కావాలి, వ్యూస్ కావాలి, వ్యూవర్షిప్ కావాలి అనేటువంటి ఆలోచనను కేవలం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి విషయాల్ని ఫోకస్ చేస్తాను. ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి మంచి విషయాలు ఉన్నాయి, అనేక శాస్త్రీయ కోణంతో ఈరోజు ప్రపంచం నివ్వెరపోయేటువంటి అంశాలు. ఈరోజు ఇటీవల జపాన్లో శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు ఏకాదశి, మనం ఏదైతే ఏకాదశి ఉపవాసాల పైన వాళ్ళే చెప్పారు, ఇది మేము భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం కూడా దీన్ని తెలుసుకున్నామని. ఆటోఫ్యాగి అని మనం ఈరోజు ఏకాదశి ఉపవాసాలు చేసే వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యవంతంగా దృఢవంతంగా ఉంచుకోవడం కోసం, ఇప్పుడు ఈ జరిగేటువంటి కార్తీక మాసంలో కూడా మనం చేసేటువంటి దీక్షలు, అదేవిధంగా దీపావళి సందర్భంగా కావచ్చు, నాగుల చవితి సందర్భంగా కావచ్చు, అనేక సందర్భాలు చేసేటువంటి ఉపవాస దీక్షలు శరీరాన్ని దృఢత్వం పెంచడం కోసం. మన శరీరంలో ఉన్నటువంటి మృత కణాలని ఆరోగ్యవంతమైనటువంటి కణాలు తినేయడం ద్వారా శరీరం శక్తివంతంగా తయారవుతుంది. అటువంటి విషయాలు ప్రజలకు తెలియజేయండి యూట్యూబ్ ఛానల్ ద్వారా. అటువంటి వాటికి ఎవరెవరో ప్రయోగాలు చేసి వాళ్ళు నోబెల్ ప్రైజ్ తీసుకుంటుంటే మనం ఇటువంటి ఫేక్ బాబాల కోసమో లేకపోతే మూఢ విశ్వాసాల వెనకలో పరిగెత్తడం అనేది మన యొక్క పరిజ్ఞానం అనేది ఏ స్థాయిలో ఉంది అని ఈరోజు తెలియడం కోసం ఉంది. కాబట్టి హిందూ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం, నిజంగా భగవంతుణ్ణి ఆరాధించండి, మీ యొక్క మీకు నచ్చిన రూపంలో ఆరాధించండి. నిజమైన పండితులు ఎవరైతే సాధకులు ఉన్నారో వారి ద్వారా జ్ఞానాన్ని సముపార్జించేటువంటి ప్రయత్నం చేయండి తప్ప, ఇటువంటి వాళ్ళకి ఈ మధ్య కూడా చూసాం ఒక బాబా ఎవరు ఆయన ఫ్యాన్లో రెక్కల్లో పెట్టి ఆయన ఫ్యాన్లకుండే దుమ్ము తీసి ఆయన ఏదో విభూదిలాగా ఇస్తున్నాడు. ఇటువంటి వాటికి దయచేసి ఎవరూ కూడా మోసపోవద్దు. వీళ్ళందరూ మన బలహీనతలను ఆసరాగా చేసుకోవడం వల్ల ఈరోజు సనాతన ధర్మం వైపు ఇతరులు ఏలు ఎత్తి చూపించేటువంటి అవకాశం మనమే ఇస్తున్నాం. ఇదిగో మూఢత్వం ఉంది. ఇది స్వామి వివేకానంద ఎప్పుడో 100-150 సంవత్సరాల క్రితమే చెప్పారు, మీరు భగవంతుని నమ్మకపోయినా పర్వాలేదు కానీ మూఢనమ్మకాలు బారిన పడి మీరు మీ జీవితాల్లో నాశనాన్ని, మీ జీవితాల్లో యొక్క ఎదుగుదల లేకుండా మీ జీవితంలో రుగ్మతలను కొని తెచ్చుకోవద్దు అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. కాబట్టి భగవంతుడి పైన విశ్వాసం అనేది మనలో బలం కావాలి, కానీ భగవంతుడిపై విశ్వాసం అనేది మన బలహీనులుగా అంధ విశ్వాసాలని పెంపొందించే విధంగా ఉండకూడదని హిందూ సమాజానికి పిలుపునిస్తున్నాం. మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం సమాజానికి ఏంటి అంటే ఇటువంటి వారి మాయలో పడద్దు. అది ఏ అఘోరీలు దొంగ వేషాలు వేసేటువంటి అఘోరీలు కావచ్చు, లేదా బాబాలు కావచ్చు, ఫకీర్లు కావచ్చు, లేదా పాస్టర్లు కావచ్చు, భగవంతుడి పేరుతో ఎవరైనా సరే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే, ఈరోజు ధర్మం పేరుతో లేదా మతం పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి వారిని పసిగట్టండి. కామన్ సెన్స్ అనేది వాడండి. వారు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం అనేది మనల్ని మనం ప్రశ్నించుకొని మన ఆత్మసాక్షితో ఒకసారి పరిశీలించి దాన్ని అనుసరించడం తప్ప గుడ్డిగా ఎవరిని కూడా అనుసరించొద్దు. ఇది సమాజానికి ప్రమాదకరం. సనాతన ధర్మాన్ని నిజంగా రక్షించాలి అంటే ఆ ప్రజల్లోకి వెళ్ళొచ్చు, అవగాహన కలిగించవచ్చు, లేదా ఆ గుడి బయట రక్షకుల్లాగా కూర్చోవచ్చు. అసలు అఘోరి అఘోరి అనే పదం వాడుతున్నారే కానీ ఆవిడ ఒక ట్రాన్స్జెండర్, ఎవరైతే హిజ్రాగా ఈరోజు లింగ మార్పిడి చేసుకున్నటువంటి ఒక ట్రాన్స్జెండర్, మరి ఈవిడ ఈరోజు వచ్చేసి నేను 12 ఏళ్ళు తపస్సు చేశాను, దీక్ష చేశాను, ఇవన్నీ చెప్తున్నారు. వీటన్నిటికీ కానీ ఆధారాలు లేవు. ఒక మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళి వారి గురించి ఎంక్వైరీ చేస్తే 7 సంవత్సరాల క్రితం ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారన్నారు. మరి 7 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వ్యక్తులు 12 సంవత్సరాల పాటు అఘోర దీక్షను ఏ విధంగా చేపట్టగలుగుతారు? ఈరోజు 12 ఏళ్ల పాటు వాళ్ళ అకుంఠిత దీక్షతో వాళ్ళు తీసుకొని వారు అనేకమైనటువంటి సాధనా మార్గాలు, శ్మశానంలో ఉండాలి, ఈరోజు కపాలంలో తినాలి, వారికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, కపాలికాన్ని పూజించేటువంటి వారి యొక్క సిస్టమ్ ఒకటి వాళ్ళకు ఉంది. మరి అటువంటి వాటిని ఏం అనుసరించకుండా ఈరోజు జనాల్లోకి వచ్చి జనాలు రూపం మాత్రమే చూస్తారు అనేది అపోహపడితే లేదు, జనాలు చాలా అవగాహన పెంచుకునేటువంటి పనిలో ఉన్నారు. హిందూ సమాజం చైతన్యమవుతూ ఉంది. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణలో హిందువులు జాగృతం అవుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలన్నది మా విజ్ఞప్తి. అలాగే మీరు ఒక అడ్వకేట్ కూడా. సో చెప్పండి, ఒక అడ్వకేట్గా ఈ విధంగా అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించడం అనేది, ఇటువంటివన్నీ కూడా ఏ విధమైనటువంటి చట్టంలో ఏ విధంగా వీటికి అంటే శిక్షలు ఉంటాయి, ఏంటి దీనికి సంబంధించి చెప్పండి.
రోజు ఎవరైనా కూడా ఆత్మహత్య బెదిరింపులు చేయడం లేదా ఆత్మహత్య ప్రయత్నం చేయడం అనేది కూడా చట్టపరంగా విరుద్ధం. ఎందుకంటే తనని వేరొకరు ప్రాణం తీయడమే కాదు, వారి ప్రాణాలు వారు తీసుకునేటువంటి హక్కు కూడా చట్టం కల్పించలేదు. అదేవిధంగా ఈరోజు నగ్నంగా సమాజంలో తిరగడం అనేది కూడా చట్టం అనేది నిషేధించబడింది. ఎందుకని ఇతరులకి ఇబ్బంది కలిగించకూడదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈవెందో భార్యాభర్తలైనా కూడా బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం అనేది నిషిద్ధం చట్ట ప్రకారం. ఈవెందో భార్యాభర్తలైనా కూడా మరి అటువంటి ఈరోజు పవిత్ర స్థలాలు అయినటువంటి వాటి దగ్గర వచ్చేసి ఈరోజు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం, పెట్రోల్ క్యాన్తో హల్చల్ చేయడం ఇటువంటివి. అదే కాకుండా ఇప్పుడు ఆవిడ నిజంగా దర్శనానికి వచ్చుంటే మనం పోలీసులు కావచ్చు, కొంతమంది అధికారులు, కొంతమంది అత్యుత్సాహులు కూడా కొంతమంది చేసేటువంటి వాటిని కూడా మనం ఇక్కడ ఖండించాలి. ఎందుకంటే ఆవిడ నిజంగా దర్శనంకి వచ్చుంటే ఆవిడ వదిలేయండి, పట్టించుకోవద్దు. అందరిలాగే ఆవిడ దర్శనంకి వెళ్తుంది. ఒకవేళ బట్టలు వేసుకోకుండా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే బట్టలు మాత్రం వేసుకుంటే లోపలికి అలవ చేస్తామని చెప్పడం వరకు ఓకే. లేదు, ఆవిడని ఏదో బలవంతంగా నియంత్రించాలి అనుకుని అటువంటి వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రచారం వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతూ ఉంది. దాన్ని మరింతగా దాన్ని ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా పబ్లిక్ ప్రజలకు భయపడి పెట్రోల్ పోసుకుంటారండి, అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరుగుతుంది, ఇతరులకు హాని కలుగుతుంది, ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. ఆమె ఒకవేళ మహిళ అయినా హిజ్రా అయినా పోలీసులు వ్యవహరించేటప్పుడు మహిళా పోలీసుల ద్వారా మాత్రమే, అది కూడా చట్టం చెప్తుంది. మహిళలు ఈరోజు ఆవిడని హ్యాండిల్ చేసే పరిస్థితి వ్యవహారం ఉంచుంటే ఆవిడ మిమ్మల్ని నన్ను ఎందుకు ముట్టుకున్నారనేటువంటి ప్రశ్న ఆవిడ దగ్గర నుంచి తలెత్తునేది కదా. మురళి గారు మంచి పాయింట్ చెప్పారు ఇక్కడ. ఈ పెట్రోల్ అనేటువంటిది ఒక పెద్ద క్యాన్లో పెట్రోల్ ఉంది. వాస్తవంగా ఆమె గత కొన్ని రోజులుగా నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానని చెప్తూ ఉంది. సో ఎవరు పట్టించుంటారు అంత పెట్రోల్ అనేది? దీని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందంటారు? పెట్రోల్ అనేది అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని దగ్గరల పరిస్థితులను బట్టి నిబంధనలు మారుస్తూ ఉంటారు. వాస్తవంగా అయితే బండి వాహనాల్లో తప్ప విడిగా పెట్రోల్ అనేది పట్టకూడదు. కానీ అవసరాలు తప్పదు. ఇప్పుడు మన వాహనాలకు తీసుకువెళ్ళాలి లేదా ఏదైనా మెషినర్ మెకానికల్ యూజెస్ కోసం మనం పెట్రోల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆవిడకి కారు ఉంది కాబట్టి కారులో ఆవిడ పెట్రోల్ని ఏదైనైతే రిక్వైర్మెంట్ కోసం, అవసరాల కోసం ముందుగా పెట్టుకొని ఉంటారు కదా, సేఫ్టీ కోసము స్పేర్లో పెట్టుకున్నటువంటి పెట్రోల్ని ఆవిడ యూజ్ చేసి ఉండొచ్చు. కానీ ఆ పబ్లిక్ ప్లేస్లో భగవంతుడి ఆలయాల బయట ఇటువంటి వాతావరణాన్ని కల్పించడం, భక్తుల యొక్క ఇబ్బంది అసౌకర్యం కల్పించడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇటువంటి వాళ్ళ ఇష్టం ప్రజలు ఎప్పుడైతే వీళ్ళని ఇగ్నోర్ చేస్తారో, ప్రజలు ఎప్పుడైతే వీళ్ళని పట్టించుకోవడం మానేస్తారో అప్పుడు ఇటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వీళ్ళని చూసి ఇంకొకరు వేరొకరు తయారవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు తెలుసుకోవాలంటే అఘోరాల గురించి చాలామంది పుస్తకాలు రాస్తున్నారు, దాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు రాస్తున్నారు. నాగసాధువుల గురించి అధ్యయనం చేసి తెలుసుకోవాలి తప్ప కాశీలో కూడా చాలామంది ఇదొక ఆదాయ మార్గంగా చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజమైన సాధువులు, నిజమైన నాగసాధువులు, నిజమైన అఘోరాలు ప్రజల్లోకి రారు. వారు మీ నుంచి ఏమీ కోరుకోరు, ఎటువంటి భయాందోళనలకి గురికారు. వారు భగవంతుణ్ణి వారి మార్గాల్లో అన్వేషించడం, ఆరాధించేటువంటి ప్రయత్నాల్లో ఉంటారే తప్ప వారు ఈ సమాజానికి సంబంధించినటువంటి ఎటువంటి లౌకిక విషయాలకి వాళ్ళకి వర్తించవన్నటువంటి భావనలోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విషయాల్ని అవగాహన చేసుకోమని మాత్రమే ప్రజలకి హిందూ చైతన్య వేదిక తరపున విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ మురళి, చాలా విషయాలు సవివరంగా చెప్పారు. ప్రధానంగా ఏదైతే తాను అఘోరి అని చెప్పుకొని తిరుగుతుందో దాని మీద మరి మురళి కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే వాస్తవంగా అఘోరి అయితే సమాజంలో తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా నగ్నంగా ఏదైతే తిరుగుతున్నారో దాని మీద ఒకవేళ తిరగాలి అనిపిస్తే బట్టలు వేసుకొని తిరగాలి. అంటే శరీరానికి సంబంధించి స్పృహ అనేది ఉండేటువంటి వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా బట్టలు వేసుకొని తిరగాలి అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే హిందుత్వం ఉందో హిందుత్వంలో ఉండేటువంటి విధానాన్ని అవలంబిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా ఏదైతే సెల్ఫ్ పబ్లిసిటీ కోరుకుంటూ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని ముందుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని బుక్స్ ఉన్నాయి, అటువంటి బుక్స్ చదవండి. అఘోరిల గురించి, అఘోరిల జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. వాస్తవంగా తనకున్న పరిజ్ఞానం మేరకైతే ప్రస్తుతం ఉండేటువంటి అఘోరి ఏదైతే ఉందో కేవలం పబ్లిసిటీ కోసం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ నిజమైన అఘోరిలా కనిపించడం లేదు అని తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.